ఈ రోజు జన్మదినము మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జియోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ తరపున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను, నేను భయపడను. శరీర దారులు నన్నేమి చేయగలరు? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనము. ప్రభువునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మనతో మాట్లాడునుగాక. నీవు ఈ లోకంలో ఎవరి ఎందో నమ్మికయుంచి ఎవరెవరినో ఆశ్రయించి నీ బాధలను నీ ఇబ్బందులను వారితో పంచుకొని వారి ద్వారా వచ్చే వేదనలను అనుభవించుచు భయము చేత కృంగుదలతో నీవు ఉన్నావా? నీకు ఈ లోకంలో కలిగే బాధలను ఎవరితో పంచుకోకు, కానీ నిజరక్షకుడైన దేవునిని నీవు ఆశ్రయించి ఆయనతోనే నీవు పంచుకోవాలి. ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నమ్మదగినవారు. ఆయన నీ ప్రతి ఒక్క వేదనను బాధను తీర్చగలరు. నీవు ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించక, వారి యందు నమ్మిక ఉంచక, దేవుని యందు నమ్మిక ఉంచాలి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలిగినట్లయితే ఆయన నిన్ను కదలనియ్యరు. నీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలరు. ఈ లోకంలో ఉన్న మనుషులను నీవు నమ్ముకున్నట్లయితే వారి నమ్మకం నిన్ను భయాందోళనలకు గురి చేస్తుందేమో, కానీ దేవుని యందు నీవు నమ్మకం ఉంచగలిగినట్లయితే ఆయన్ను మాత్రమే నీవు నమ్మి నీ జీవిత యాత్రలో ముందుకు కొనసాగిపోగలిగినట్లయితే ఆయన నిన్ను స్థిరపరచగలరు. నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చేయగలరు. కనుక ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించుచు వారికి భయపడక, వారి యందు నీవు నమ్మిక ఉంచక, దేవుణ్ణి మాత్రమే నీవు నమ్మాలి. ఈ లోకంలో ఉన్న మనుషులు నిన్ను హెచ్చించలేరు, నీ బాధలను తీర్చలేరు. వారు నిన్ను ఏమాత్రమును నీ వ్యాధి బాధల నుండి తప్పించలేరు, కానీ మన నమ్మదగిన యేసయ్య తప్పించగలరు. ఆయన ప్రతి ఒక్క బాధలను వేదనలను తీర్చగలరు. నీ జీవితంలో నీకు విశ్రాంతిని కలుగజేయగలరు. కనుక ఆయన్ను నీవు నమ్ముకొని నీ విశ్వాస యాత్రలో ముందుకు నీవు కొనసాగిపోగలిగినట్లయితే ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమాత్రమును నిన్ను ఏమీ చేయలేరు. కనుక నీవు వారికి భయపడక, దేవునికి మాత్రమే నీవు భయపడి ఆయనను మాత్రమే నీవు నమ్మగలిగినట్లయితే నిశ్చయముగా ఈ దినమున దేవుడు నీతో సెలవిస్తున్నారు. ఆయన నిన్ను కదలనీయక స్థిరపరచి నీ భయములన్నిటిలో నుండి నిన్ను విడిపించి ఉన్నతమైన తన కృపతో నింపి దేవుడు నిన్ను ముందుకు నడిపించగలరు. ఓ విజయ జీవితము నీకు అనుగ్రహించగలరు. కనుక దేవుణ్ణి మాత్రమే నీవు నమ్ముచు ఆయనలో ఉన్న ధైర్యమును పొందుకొని సమస్త భయములన్నిటిలో నుంచి విడిపింపబడి తన ఉన్నతమైన కృపకు పాత్రుల మగుదుముగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రమేసయ, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడువైన దేవా, మీకు వందనములు దేవా. ఈ దినము మీరు మాతో సెలవిస్తున్నారు దేవా. అయ్యా, మీ యందు మేము నమ్మిక ఉంచగలిగినట్లయితే దేవా, ఈ లోకంలో ఉన్న ప్రభు మనుషులు మమ్మల్ని ఏమీ చేయలేరని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మీ యందు నమ్మిక ఉంచిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారని మీ వాక్యం సెలవిస్తుంది దేవా. కనుక ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించక, ఎవరి యందు నమ్మిక ఉంచక, నిజరక్షకుడైన మీ అందే నమ్మిక ఉంచగలిగిన కృపను మా అందరికీ అనుగ్రహించమని, ఈ దినమంతయును మీ కృపలో నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని వాగ్దానమును స్వతంత్రించుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు.